యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాగిని, నువ్వు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అదే ఈ త్రయంబకుడి శక్తి. నీలాంటి 1000 నాగిణులు వచ్చినా నన్ను ఓడించడం అసాధ్యం. నువ్వు దేవకులం దానివైతే, నేను రాక్షస కులం వాడిని. నా ప్రతి అణువులోనూ ద్వేషం నిండుంది. ఈ రోజు నువ్వు నాశనమవడం ఖాయం. త్రిశూల్, ఏంట్రా ఒక్కడవే వస్తున్నావు? శివాని ఎక్కడా? తను తెలీదమ్మా. ఏంట్రా అలా అంటున్నావు? శివాని బయటే ఉందిగా. ఉండింది కానీ వెళ్ళిపోయింది. ఏంటన్నా దాని అర్థం? ఉండుండి వెళ్ళిపోయిందంటే? ఎవరో వచ్చి తన లాక్కుని తీసుకెళ్లారు. ఎవరు? తెలీదు నాన్న. త్రిశూల్, మాకేం అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళిందిరా శివాని? నువ్వెందుకురా అలా ఉన్నావు? త్రిశూల్, ఎందుకురా? ఏమైంది? శివాని ఎక్కడికి బయటికి పంపించొద్దని చెప్పానుగా. ఎందుకు బయటికి పంపించారు? ఎవరి నుండి పంపించారు మీరు అసలు బయటికి? చెప్పావు కానీ తను బయటికి వెళ్ళింది మాకు తెలియదు కదరా. అంటే ఒక్కరికి కూడా తనంటే శ్రద్ధ కానీ ఏమీ లేవన్నమాట. అయ్యో, ఇది బాగుంది కదా. తనేమైనా చిన్నపిల్ల, ఇంట్లో నుండి బయటకు వెళ్లకు అంటే అర్థం చేసుకుని కామ్గా ఉండాలి. పోనీలేరా, బయటికి వెళ్ళిందేమో, వెళ్ళి తీసుకొస్తే అయిపోతుంది. ఎక్కడికన్నా వెళ్తారు నాన్న? ఎక్కడని వెతుకుతారు? ఫోన్ చేసి రమ్మంటే అయిపోతుంది. ఫోన్ ఇంట్లోనే ఉంది. ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళి ఉంటుంది. వస్తుంది లేరా? తను ఇక్కడికో అక్కడికో వెళ్ళలేదు. తన్నెవరో మీకు అదంతా చెప్పినా అర్థం కాదు. నా కష్టం నాదే. త్రిశూల్, త్రిశూల్ కాదు. ఉన్నట్టుండి ఏమైంది వీడికి?
శివాని ఎక్కడికెళ్ళింది? అమృత, అమృత, అమృత ఎక్కడున్నారు? తొందరగా రండి అమృత, ప్లీజ్ తొందరగా రండి. ఏమైంది త్రిశూల్, ఎందుకు అరుస్తున్నావు? అమృత, మొత్తం అయిపోయింది, అంతా అయిపోయింది అమృత. మొత్తం నువ్వు చెప్పినట్టే జరిగింది. ఏమైంది? ఎవరో వచ్చి శివానిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. శివానిని తీసుకుని వెళ్లారా? నువ్వు తనని ఆపలేదా? గంగాజలం పనిచేయలేదా? శివాని ఆ గంగాజలాన్ని దాటి వెళ్ళింది అనుకుంటా. నేను కూడా తనని ఆపలేకపోయాను. ఎవరో ఒకతను భిక్షగాళ్ళ వచ్చి శివానిని తీసుకెళ్లిపోయాడు. ఎవరతను? నువ్వు చూసావా? లేదు, నేను చాలా దూరంలో ఉన్నాను, సరిగ్గా కనిపించలేదు అతను. ఎటువైపు తీసుకెళ్లాడు? నువ్వు వెనకాలే వెళ్లాల్సింది, ఎందుకు వెళ్ళలేదు? అయ్యో, అతను ఏమన్నా నడుచుకుంటూ వెళ్ళాడు అనుకుంటున్నారా? ఏదో విచిత్రమైన బండి మీద ఆకాశంలో తీసుకెళ్లిపోయాడు. ఎంత పని జరిగిపోయింది. అమృత, అమృత, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అమృత. శివాని నేను కాపాడుకోవాలి, తను నాకు కావాలి. తన కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను, ప్లీజ్. నాకు కూడా తెలియటలేదు త్రిశూల్, నేను నిన్నప్పుడే హెచ్చరించాను శివాని నుండి దూరంగా ఉండకు అని. తనతోనే ఉండు అని చెప్పాను, నువ్వు తనని ఒక్కదాన్ని వదిలేసి వచ్చి తప్పు చేశావు. నాకేం తెలుసు, అంతా నా కర్మ. ప్రపంచంలో ఇలా ఉంటుందన్న ఊహ కూడా నాకు లేదు కదా. గంగాజలం అప్పటికీ చల్లా నేను, తను సేఫ్గా ఇంట్లోనే ఉంటుందనుకున్నాను, ఎక్కడికి వెళ్ళదనుకున్నాను. నేను అనుకున్న తప్పైపోయింది. ఇదే విధి త్రిశూల్, అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే బ్రతుకు సులభంగా ఉంటుంది, కాబట్టి మనకి విధి అనేది ఉంటుంది. నాకు అదంతా తెలీదు. శివానిని వదిలిపెట్టి బతికే ప్రసక్తే లేదు. నేను తనని కాపాడుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, నేను అది చేస్తాను. మీరే చెప్పేవారు కదా అమృత, నాది శివానిది జన్మజన్మల బంధం అని. ఇప్పుడు ఈ బంధాన్ని విడదీయకూడదు కదా. మీరు చెప్పినట్టే నేను తననిప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఏదో ఒక రోజు సంసారం కూడా చేసి తీరుతాను. ప్లీజ్ అమృత, తన నా నుండి దూరం అయ్యే అవకాశాన్ని సృష్టించకండి. నా శివాని నాకు కావాలి, ప్లీజ్ మా ఇద్దరిని ఒకటి చేయండి, ప్లీజ్ అమృత. శివాని నా మీద ఎంత కోపంతో అయినా మాట్లాడుండొచ్చు, తను నన్ను ఎంతో బాధ పెట్టి కూడా ఉండొచ్చు, కానీ అదంతా ఏదో ఒక రోజు ప్రేమలా మారిపోతుందనే నమ్మకం నాకుంది. శివానికి నా ప్రేమ అర్థమయ్యి తీరుతుంది, తను నన్ను ఒప్పుకొని వచ్చి తీరుతుంది, ఆ నమ్మకం నాకుంది అమృత. దానికైనా మీరు తనని కాపాడాలి. తప్పంతా నాదే, శిక్ష కూడా నేనే అనుభవించాలి. ఆ దుష్టశక్తి నన్నేమైనా చేయనివ్వండి, కానీ శివానిని మాత్రం ఏమీ చేయకూడదు. ప్లీజ్ అమృత, శివానికి ఏం కాకూడదు, తనని కాపాడాలి ప్లీజ్. చూడు త్రిశూల్, నీ బాధ నాకు అర్థమవుతోంది, నాకు కూడా బాధేస్తోంది, కానీ కానీ నేనేం చేయను? నేను కేవలం ఒక ఆత్మని మాత్రమే, నాలో ఆ దుష్టులను ఎదిరించే శక్తి లేదు. నేను ఎదుర్కొంటాను, దానికి ఏం చేయాలో చెప్పండి చాలు. మాట్లాడండి అమృత, ఏమైనా మాట్లాడండి, ఏదో ఒకటి చెప్తే కదా నేను చేయడానికి ఆలోచిస్తాను, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. శివాని నేను కాపాడుకోవాలి. త్రయంబక, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి ఒక్కడివే వచ్చావు? వెళ్ళిన పని అవ్వలేదా? శివాని ఎక్కడా? మాయాంగిని, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, తను నా వశంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ దగ్గరే ఉన్నానని తనకి తెలియకూడదు, అర్థమైందా? తెలుసు నాకు, అందుకే తను వశీకరణైన తర్వాత తనని తీసుకొనొచ్చాను. తనకి ఇక్కడ జరుగుతున్న ఏ విషయం అర్థం కాదు, తెలియదు కూడా. అలాగైతే సరే,
శివానీ, ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఈ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ముందు నా గురి నిన్ను చంపాలని ఉండేది కాదు. ఎప్పుడైతే నువ్వు నా గురికి అడ్డొచ్చావో అప్పటి నుండి నీ మీద నాకు ద్వేషం మొదలైంది. కానీ ఇన్ని రోజులు నేను ఓపిక పడుతూ వచ్చాను, కానీ రోజు రోజుకి నీలో మొండితనం పెరుగుతూనే పోయింది. నువ్వు నా ప్రేమనిలా ఎందుకు ఆపేశావు చెప్పు. ఏమీ లేదు, అదిప్పుడు నీకు అనవసరం. నువ్వు చెప్పినట్టే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ ఉద్దేశాన్ని నా దగ్గర ఎందుకు దోస్తున్నావు చెప్పు. ఇప్పుడు నా ఉద్దేశం నీకు ముఖ్యమా? తన నాశనం చేయడం ముఖ్యమా? తన నాశనం ముందు దాన్ని నాశనం చేయి, తర్వాత సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం. ఒక్క మాట గుర్తు పెట్టుకోతరా ఎంబక, తన చావుని ఎక్కువసేపు వేచి ఉంచకో. తను నాగినిలాగా మారే ముందే తనని మనం చంపేయాల్సి ఉంటుంది. ఎందుకు? నాగలోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆయుష్ తీరే అంతిమ క్షణంలోనే అద్భుతమైన శక్తులు వస్తాయి. వాళ్ల ప్రాణం నిలుపుకోవడానికి వాళ్ళు ఎంతటి పోరాటమైనా చేయగలుగుతారు. తనిప్పుడు నా వశంలో ఉంది, నువ్వు భయపడకు. తను నాగిలిలా మారడానికి సాధ్యం కాదు. ఇప్పుడు తను కోరలేని పాము. శభాష్ త్రేంబక, శభాష్. జై మహాకాళి. ఏంటి అమృత, ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? ఏమైనా మాట్లాడండి. అమృత అంటే అర్థం ఒక జీవితాన్ని కాపాడుతుందని, బ్రతుకుని ఇస్తుంది అని అర్థం. ప్లీజ్ అమృత, శివాని జీవితాన్ని, నా జీవితాన్ని రెండూ మీ చేతుల్లోనే పెడుతున్నాను. ఏదో ఒకటి చేసి దయచేసి సహాయం చేయండి. నేనేం చేయాలో చెప్పండి అమృత. త్రిశూల్, ఏది సులభమైన పని కాదు. శివాని ఉన్నది చిన్న దుష్ట చేతిలో కాదు. ఆ శక్తిని ఎదిరించడం చాలా కష్టం. అన్నింటికీ ఒక తయారీ అవసరం. పోరాడటానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి నాకుంది, నేను పోరాడతాను. పోరాడి గెలవటానికి సామాన్య మనిషి కాదు తనని తీసుకెళ్ళింది. దాన్ని అర్థం చేసుకో నువ్వు. ఆ దుష్టుడి దగ్గర ఉన్న ప్రభావితమైన శక్తి నిన్ను తన దగ్గరికి కూడా వెళ్ళనివ్వదు. నువ్వు అతని ముందు అసమర్థుడివి. మరి ఏం చేయాలి నేను? నీకు పోరాడటానికి ఒక శక్తి కావాలి, దాన్ని నువ్వు దక్కించుకోవాలి. అదేంటో చెప్పండి అమృత, నేను దక్కించుకుంటాను. నీకిప్పుడు నాగాస్త్రం అవసరం ఉంది. నాగాస్త్రం వల్ల మాత్రమే దుష్టశక్తిని దూరం చేయటం సాధ్యం. నాగాస్త్రమా? అదేంటది? అదెక్కడుంటుంది? చెప్తే నేను వెంటనే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటానుగా. ఇవ్వడానికి అది నా దగ్గర ఉన్నది కాదు. మృత్యుపర్వతం దగ్గరున్న నాగమండపంలో ఉండే నాగాస్త్రం అది. ఏ పర్వతం అది? నేను ఈ పేరు ఎప్పుడు వినలేదు. దాని దారిని నేను చూపిస్తాను, కానీ అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. అదెంత కష్టమైనా సరే నేను మాత్రం అక్కడికి వెళ్తాను. త్రిశూల్, పేరులోనే మృత్యు ఉన్న పర్వతం అది. నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా చావుకి దగ్గరగా ఉంటుంది. అది నీ వల్ల కాదు. లేదు, అవుతుంది. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే దాన్ని తీసుకొస్తాను. ఇంత నమ్మకం మంచిది కాదు. శివాని కంటే ముందే నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అలా అని సైలెంట్గా కూర్చుంటే శివాని ప్రాణాలు కోల్పోతాను కదా. తన ప్రాణాలు పోతే నేను బతికిన చచ్చినట్టే లెక్క. ఆఖరికి తనని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, అమర ప్రేమికుడుగా అయినా మిగిలిపోతాను. త్రిశూల్, ఎంత మాట అన్నావు, దానికైనా నేను దారి చూపిస్తాను. సరే, నేను ఇప్పుడే వెళ్తాను. త్రిశూల్, ఇది నీకు దారి చూపిస్తుంది, కానీ ఎక్కడిదాకా అంటే పర్వతం యొక్క తప్పలీల వరకే. అక్కడి నుండి నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. అక్కడ ఎవరి సహాయం నీకు దొరకదు. అక్కడ చాలా పశువులుంటాయి. ఘోరమైన దారి, మూడు ప్రమాదాలని దాటాలి నువ్వు. మొదటి ప్రమాదం ముళ్ళ దారి, రెండవది సర్పాల యొక్క హాసు, మూడవది మంటల జ్వాలలు. వీటినన్నింటినీ దాటి ముందుకు వెళ్తే నాగమండలం కనిపిస్తుంది.
ఆ మండలానికి నువ్వు పూజ చెయ్యాలి. అప్పుడు నాగాస్త్రం నీకు కనిపిస్తుంది. నేనిప్పుడే వెళ్తాను. త్రిశూల్, ఒక్కటి దృష్టిలో పెట్టుకో, సూర్య అస్తమయం అయ్యేలోపే ఇదంతా నువ్వు చెయ్యాలి. సూర్యాస్తమం అయితే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నాగాస్త్రం నీకు దొరకదు. లేదు, నేను తొందరగా వెళ్తాను. సరే వెళ్ళు. శివాని ప్రాణాలని కాపాడుకో, నీ ప్రేమని కాపాడుకో. పరమేశ్వర, ఇతను చాలా నమ్మకంతో వెళ్తున్నాడు, కానీ శివాని ప్రాణాల్ని కాపాడడం సులభం అనిపించటం లేదు. ప్రేమికులిద్దరూ దూరం అవుతున్న సూచన నాకు కనపడుతుంది. నువ్వే వాళ్ళని కాపాడాలి స్వామి. త్రయంబక తన చావు ఘోరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తన మీద జాలి చూపించకూడదు. నేనా జాల? ఈ త్రయంబకుడికి సొంత వారి మీదే జాలి కరుణ అనేది ఉండదు. ఈ శివాని నాకు బద్ధ శత్రువు. నా శత్రుత్వాన్ని కోరుకున్నది. తన మీద జాలి ఎలా కలుగుతుంది? అలాగైతే తన చావు నిశ్చితమే. కేవలం చావు కాదు, క్రూరమైన చావు. తను కుమిలి కుమిలి చావాలి, అదే నా ఉద్దేశం. తన ప్రాణాలు పోయిన తరువాత తన ఎముకలు కూడా మిగలకుండా పూర్తి నాశనం చేసి తన దేహం నా గరుడ పక్షికి ఆహారం. ఇక శివాని కేవలం ఒక గుర్తు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ తను తప్పించుకోకూడదు. తను ఓసారి నా చేతికి చిక్కితే తన చావు నా చేతిలోనే. ఈ పిడికిలి బిగించిన వెంటనే ఆ క్షణమే తన ఊపిరాగిపోతుంది. సరే, ఇక ఇక్కడ నా అవసరం లేదనుకుంటాను. నేను వెళ్తున్నాను. వెళ్ళవచ్చు. త్రయంబక, తన చావు కబురుని నీకందిస్తాను. సరే. ఏ శివాని, నువ్వు నాగినిలా మారుతున్నావా? నిన్ను Thank you.
ఈ మృత్యు పర్వతం ఇంకా ఎంత దూరం ఉందయ్యా బాబు? దేవుడా, నా అల్ల కావట్లేదు. నేను నాగాస్త్రం తీసుకొని ఇంటికి వెళ్ళేలోపు శివానిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రి. తనకేమైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. నాది శరీరం అయితే నా ప్రాణం అంతా తన దగ్గరే ఉంది దేవుడా. తనకేం కాకుండా చూసుకో. ఏ త్రయంబక, నువ్వు ఆ రోజు చచ్చిపోయావనుకున్నాను, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఈ త్రయంబకుడికి చావే లేదు.